తులసి రెడ్డి గారు పట్టాభి గారు ఒక రకంగా ఇందా మనట్టుగా మహా మోసం నమ్మక ద్రోహం అనుకున్నా ఒక రకంగా చరిత్ర ఎరుగని మోసంగా కూడా అపర్ణించి వచ్చేమో ఎందుకంటే చరిత్రలో ఎక్కడ కూడా ఇటువంటి పరిస్థితి లేదు ఇందాక దశాబ్దాల శతాబ్దాల క్రితం జరిగిన ఘటన దాన్ని పోల్చారు తులసి రెడ్డి గారు ప్రజాస్వామ్యం ప్రారంభమైనప్పటి నుంచి చూస్తే ప్రజాస్వామ్య దేశాల్లో ఇంతటి మోసం అనేది బహుశా ఎప్పుడు జరుగుండదేమో అన్యాయాలు చాలా జరిగినాయి అక్రమాలు జరిగినాయి ప్రజల్ని లూటీ చేసి ఉండొచ్చు చాలా అంశాలు జరిగినాయి ఇప్పుడు కూడా అవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి కానీ ఒక మోసం ఒక నమ్మక ద్రోహం ఒక నమ్మబలికి ద్రోహం చేయటము ఒక ప్రజలెన్నుకున్నటువంటి ప్రభుత్వం అనేది బహుశా చరిత్రలో ఎక్కడ జరుగుండదేమో పటాభి గారు తప్పనిసరిగా విజయ్ గారు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు తులసి రెడ్డి గారికి శ్రీరామ్ గారికి నమస్కారం ఎందుకంటే మీరు అన్నట్టు ఇటువంటి మోసం మనం కనీవిని ఎరుగుండం అంటే దేశ చరిత్రలో ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని ఈ విధంగా మోసం చేయడం అనేది మనం ఎక్కడ కూడా చదువుండం వినుండం ఇక్కడ ఇంకోటి ఏంటంటే అంటే ఇటువంటి ఉద్యమాన్ని కూడా మనం గతంలో ఎప్పుడు కూడా నాకు తెలిసి 300 రోజుల పాటు రైతులు ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం చేయటం అన్నది కూడా మనం గత కొన్ని దశాబ్దాల్లో దేశంలో ఎప్పుడు చూసుండం అంటే ఉద్యమాలు జరిగాయి కానీ ఏదన్నా ఒక నెల రోజులు రెండు నెలలు లేదంటే కొద్ది రోజుల పాటు మనం చూసుంటాం కానీ 300 రోజుల పాటు ఇంత ఉధృతంగా ఒక రైతు ఉద్యమం జరగటం అనేది నాకు తెలిసి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇదే మొదటిసారి అయి ఉండొచ్చు అంటే ఒక పక్కన అంత పెద్ద ఎత్తున రైతులు ఉద్యమం చేయటమే కాకుండా అది ఒక ప్రముఖమైనటువంటి విషయం అయితే ఇన్ని రోజుల పాటు ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్నప్పటికీ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ప్రభుత్వాన్ని కూడా ఇప్పుడు చూస్తున్నాం అంటే సాధారణంగా ప్రభుత్వాలు ఏదన్నా ఒక ఉద్యమం జరుగుతూ ఉంటే ఆ ఉద్యమం చేస్తున్నటువంటి వారి యొక్క సమస్యలు తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి వాళ్ళతో మాట్లాడటం కానివ్వండి వాళ్ళ సమస్యను అర్థం చేసుకుని ప్రయత్నించే ప్రక్రియ ఏదో ఒకటి ప్రారంభమవుతుంది కానీ 300 రోజుల పాటు కళ్ళు మూసుకుని ఇంత నిర్లక్ష్యంగా ఇంత నిర్దయగా అంటే ఒక దయలేనటువంటి ప్రభుత్వం ఇది అంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఓదార్పు 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 అని చెప్పి ప్రజల ఇళ్ల చుట్టూ తిరిగి వాళ్ళ ఓదార్పు అన్న పదాన్నే మర్చిపోయాడు ఈ పెద్ద మనిషి కాబట్టి ఇంత నిర్దయగా వ్యవహరించినటువంటి ప్రభుత్వాన్ని కూడా దేశ చరిత్రలో మనం చూస్తున్నాం విజయ్ గారు అంతేకాకుండా ఇంకొక పక్కన మన ఉద్యమం అంటే 300 రోజుల ప్రస్థానాన్ని కనుక మనం గమనించినట్లయితే ఇప్పటికీ 83 మంది రైతులు ఈ ఉద్యమంలో పాల్గొంటున్నటువంటి రైతులు మరణించారు మనోవేదనకు గురై 83 మంది రైతులు మరణించారు దాదాపు 3000 రైతులపై అక్రమంగా కేసులు బనాయించారు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు విజయ్ గారు 3000 మంది రైతులపై అక్రమ కేసులు దాదాపు 200 పైగా కేసులు ఈ రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసుల్ని ఈ రైతులపైన మనాయించడం జరిగింది ఇవాళ ఇందాక తులసి రెడ్డి గారు చెప్పినట్టు అన్ని రాజకీయ పక్షాలు ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినహాయించి అన్ని రాజకీయ పక్షాలు ప్రత్యక్షంగా ఈ ఉద్యమంలో పాల్పంచుకుంటూ ఉన్నాయి రైతులకి సంఘీభావం తెలియజేస్తున్నాయి ఒక్క 29 గ్రామాల ప్రాంతంలోనే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఈ ఉద్యమం కొనసాగుతూ ఉంది ఈ విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి ఇవాళ ఈ ఉద్యమంలో జరిగినటువంటి అనేక రకాలైనటువంటి ముఖ్య సంఘటనలు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి విజయ్ గారు అంటే ఎంత కర్కశంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తుందో 2-3 సంఘటనలు మనం గుర్తు చేసుకోవాలి కనకదుర్గమ్మ గుడికి మొక్కు చెల్లించుకోవడానికి వెళ్తున్నప్పుడు మహిళలపైన వీళ్ళు చేసినటువంటి లాఠీ ఛార్జ్ని మనం ప్రత్యక్షంగా చూసాం అంటే సాధారణంగా ఉద్యమాలు జరుగుతున్నప్పుడు మహిళలపైన ఎప్పుడు కూడా అంత కర్కశంగా లాఠీలు ఎత్తినటువంటి ప్రభుత్వాలు మనం చూడలేదండి సాధారణంగా మహిళలు అంటే వాళ్ళతో కొంతన్నా గౌరవప్రదంగా వ్యవహరిస్తాం ఉద్యమాన్ని పాల్గొంటున్నటువంటి మహిళల పట్ల కానీ కర్కశంగా లాఠీలతో వాళ్ళని గాయాల పాలు చేసి రక్తం వచ్చినట్టు కొట్టి మనం చూసాం బూటికాలతో తన్ని ఈ విధంగా వ్యవహరించినటువంటి ప్రభుత్వాన్ని మనం చూసామా అదేవిధంగా హైవే దిగ్బంధన కార్యక్రమం చేసిన రోజు వీళ్ళు ప్రవర్తించినటువంటి తీరు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేసిన రోజున ముసలి వాళ్లను కూడా చూడకుండా ఎంత నిర్దయగా రైతులపైన ఎంత అమానుషంగా వీళ్ళు లాఠీలు జడిపించారో మనం చూసాం కాబట్టి అనేక సందర్భాల్లో అంటే పోలీసు కవాతులు మనం ఎప్పుడన్నా ఈ మధ్య కాలంలో కవాతులు చేయడం చూసామండి గ్రామాల్లో పోలీసులు కవాతులు చేస్తారా భయప్రాంతులు గురి చేస్తారు ఇళ్లలోంచి బయటకు రానివ్వకుండా 144 సెక్షన్ అయితే 24 అవర్స్ 144 సెక్షన్ ఆఖరికి హైకోర్టు ఇంటర్వ్యూ చేసి చెప్పింది మీరు ఇంత మిస్యూజ్ చేయకూడదు 144 సెక్షన్ అని చెప్పి ఒక్క 144 కాకుండా 30 సెక్షన్ని వీళ్ళు మిస్యూజ్ చేస్తా ఉన్నారు ప్రతినిత్యం అంటే పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని కవాతులు చేస్తూ లాఠీ ఛార్జీలు చేస్తూ
ఈ రకంగా ఆ ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేశారు. కానీ ఒక్క రోజైనా ముఖ్యమంత్రి గారు కొన్ని గజాల దూరంలో ఉన్నటువంటి కొన్ని అడుగుల దూరంలో ఉన్నటువంటి ఈ ఉద్యమ ప్రాంతానికి వెళ్లి వాళ్ళని పలకరించే ప్రయత్నం చేశారా? పోనీ వీళ్ళ మంత్రులన్న పంపించారా? వాళ్ళ సమస్యను అర్థం చేసుకునే ప్రయత్నం చేశారా? ఈయన అసెంబ్లీకి వెళితే వేలాది మంది పోలీసుల్ని రోడ్డుకు రెండు వైపులా నించోబెట్టుకుని ఎంత 151 సీట్లు గెలిచినటువంటి బలమైన ముఖ్యమంత్రికి ఇవాళ వేలాది మంది పోలీసులతో పోలీసులు పహారా గాయాలి. ఇది ఇవాళ ముఖ్యమంత్రి గారి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. సిగ్గుపడాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విధంగా పోలీసులను అడ్డం పెట్టుకుని ఈ ఉద్యమాన్ని అణగదొక్కే ప్రయత్నం చేయడం, కనీసం వాళ్ళని పలకరించకుండా ఆ విధంగా వదిలేయటం అనేది ఎవరు కూడా క్షమించేటటువంటి విషయం కాదు విజయ్ గారు. ఇవాళ ఒక్క దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 200 రోజుల ఉద్యమం పూర్తయిన రోజున మనం చూసాం ప్రపంచవ్యాప్తంగా 200 నగరాలలో ఈ ఉద్యమం ఆ రోజున అక్కడ ఉద్యమానికి మద్దతు పలికినటువంటి పరిస్థితి. ఆస్ట్రేలియా, యుఎస్, యూరోప్, ఆఫ్రికా వీరు అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి అమరావతికి అనుకూలంగా వాళ్ళ మద్దతును తెలియజేశారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అన్న ఒక నినాదంతో ఈ రోజున దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మద్దతు తెలియజేస్తుంటే ఈ ముఖ్యమంత్రి కనీసం ఒక ఆలోచన రాదండి? ప్రజలు ఈ రకంగా భావిస్తా ఉన్నారని చెప్పి ఇవాళ బొత్స సత్యనారాయణ గారు అంటారు ఇది ఒక ఫ్లాప్ సినిమా అంట. రమ్మనండి చూసుకుందాం, మేము అందుకనే సవాల్ చేశాం. 151 మంది ఎమ్మెల్యేలు మీరు రాజీనామా చేయించి రండి ప్రజల దగ్గరికి వెళ్దాం. ఫ్లాప్ సినిమానో బ్లాక్ బస్టర్ సినిమానో తెలిసిపోతుంది అమరావతి ఉద్యమం అనేది. మీకు రాజీనామాలు చేసి ప్రజల దగ్గరికి వెళ్లే దమ్ము మీకు లేదు, మీరు ఫ్లాప్ సినిమా అని మాట్లాడతారా? రండి వెళితే ప్రజలు చూపిస్తారు ఇది ఒక బ్లాక్ బస్టర్ సినిమానా ఫ్లాప్ సినిమానా అనేది ప్రజలు తెలుస్తారు. ఇవాళ రాజీనామాలు చేసే ధైర్యం లేదు, పోనీ రెఫరెండం పెడదాం రండి అంటే దానికి కూడా దమ్ము లేదు, వీళ్ళకి రెఫరెండానికి కూడా ముందుకొచ్చే దమ్ము లేదు. కాబట్టి ఈ రకంగా చిన్నకారు రైతులు అండి వాళ్ళు, అక్కడ ఏమైనా మూతబడి రైతులు ఉన్నారా? భూమి ఇచ్చినటువంటి రైతులు దాదాపు 85-90%, 20,500 మంది ఎకరం లోపు ఉన్నారు ఇవాళ భూమి ఇచ్చినటువంటి రైతులు. దాదాపు 5,300 మంది ఎకరం నుంచి 2 ఎకరాల వారు అంటే దాదాపుగా 26,000 మంది, మొత్తం 29,000 మంది రైతులు ఉంటే దానిలో 26,000 మంది రైతులు ఎకరం 2 ఎకరాలు భూమి ఉన్నటువంటి రైతులు అండి. బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి రైతులు, దళితులు ఎక్కువగా ఉన్నారు ఈ రోజున. ఇవాళ అందరికంటే ఎక్కువగా దళితులు ఉద్యమం చేస్తూ ఉన్నారు, ఒక దళిత జేఏసీని ఏర్పాటు చేసుకుని. ఆ విధంగా ఇవాళ దళితులు బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా ఉండేటువంటి రాజధాని ప్రాంతం, సన్న చిన్నకారు రైతులు ఎక్కువ మంది భూమి ఇచ్చినటువంటి పరిస్థితుల్లో వాళ్ళపైన అత్యంత నిర్దయగా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరిస్తూ ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేస్తుంది. కానీ వాళ్ళు సఫలీకృతం కారు. తప్పనిసరిగా ఉద్యమం ఇంకా కూడా మరింత ఉధృతంగా ముందుకు వెళుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మెడలు వంచే వరకు కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా రైతులకు అండగా నిలబడతాయి, ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్తాయి. విజయ్ గారు, ఓకే. పట్టాభి గారు, శ్రీరామ్ గారు, శ్రీరామ్ గారు ఒకసారి